అందమైనా వెన్నెలలోన అత్త తెలుగు పడుచువలే మల్లె పూల పందిరిలోకి నడచి రావే సరిగమల మనసు నిండా మరులు పండ పసిది పల్లకి ఎక్కాల రాగాలే ఊగాల శివరంజనవ్వాల గరిసదస 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 చాలా భాగం పెట్టారు తమ్ముడు అడిగాను అడగగానే వచ్చారు అడగకుండానే రావాలి కానీ సందర్భం మాకు తెలియదు కాబట్టి ఆయన అడిగాడు మారు మాట లేదు తప్పకుండా నేను రావటం జరుగుతుంది అని చెప్పాను అదేవిధంగా మరి వారి ప్రేమే ఈ సందర్భంగా నన్ను ఇక్కడ తీసుకొచ్చిందని కూడా మీకు విన్నాను దేనికైనా విలువ కట్టవచ్చు ఈ ప్రపంచంలో ప్రేమకు మంచి మనస్సుకు సద్భావనకు మన విలువ కట్టదు ఈనాడు అతి ఉన్నత స్థాయిలో ఉన్న నా తమ్ముడు కళాకారుడి యొక్క ప్రేమ వాత్సల్య అనురాగిని మరి ఈనాటి కార్యక్రమానికి తీసుకురావటమే కాదు వారికి సర్వతోముఖమైనటువంటి విజయం సంపాదించాలని కూడా కోరుకునే అవకాశం నాకు మీ అందరికి తెలిసే ఉంటుంది ఆయన మరి ఒక సహదర్శకుడిగా ఆయన జీవితం ప్రారంభించాడు మరి ఆ తర్వాత ఒక చిన్న వేషంలో పౌరాణిక పాత్రలో ఆయన కనిపించాడు కనిపించడమే కాదు తెలుగు మాట అంటే ఈ విధంగా నుడికారంతో చెప్పాలి అనేటటువంటి ఆదర్శమైన విధానానికి ఆయన శ్రీకారం చుట్టడం అంకురాపణ చేశారు అందరి మనసులు కూడా అన్నారు ఒక్కడే రాజ్యోగి ఉండే రాలేదు తన యొక్క కళ కృషితో తన యొక్క అభినయ చేతుంది మరి నాడు ఒక ఆదర్శవంతమైనటువంటి కథానాయకుడిగా రూపొందగలిగాడు ఫలితాలను నిరూపించుకోగలిగాడు అది ముఖ్యమైనటువంటి విషయం కేవలం ఏదో ప్రయత్నించి పైకి వెళ్దామని కింద సతికిన పట్టం కాదు వెళదామని అనుకోవడం సాధించి తీరడం దాని స్వాతంత్ర అదే సాధించగలిగినటువంటి మహత్తరమైన విజయం ముఖ్యంగా అది అతని జీవితంలో తనకు దాని చేసుకున్నటువంటి ఒక ప్రక్రియ దాని యొక్క పర్యవసానంగా మీకు మనం చేస్తున్నారు ముఖ్యంగా మరి అల్లుడు గారి పిక్చర్ అది ఒక నూతన సగం ప్రారంభించింది పర్వాలేదు కేవలం ఒక కథానాయకుడిగా వేయటమే కాదు మరి 6.5 కోట్ల తెలుగు వారి యొక్క అభిమానాన్ని అందుకునేటటువంటి అవకాశం కూడా పొందగలిగేటటువంటి నటుడు అని చూసుకోగలిగాడు తమ్ముడు ఆశీర్వాదం ఆ తర్వాత వచ్చింది అసెంబ్లీ 2 అసెంబ్లీ జరగకుండానే వచ్చింది దాంతో ఒక దుమారం జరగదు ఏమిటా అసెంబ్లీ రౌడ్ అని మీరు చూడకుండా కూడా అసెంబ్లీ రౌడ్ అని పేరుతో కంగారు పడతారు ఎందుకు మనం కదా పచ్చిస్తున్నాగా మీరు మాట్లాడవలసిన అవసరం లేదు కేవలం పేరు పెట్టిస్తారు పేరు పెట్టినందు మాత్రం అందరి ఆయన పాపాత్మని అనుకోవడం కేవలం పొరపాట్లు అని తెలుగుదేశం పూర్తిగా అన్నాడు తమ్ముడి యొక్క మనస్తత్వం తెలుసుకున్నా మీద మేము కళాకారుడి కళా ప్రయోజనం ఏమిటో కొంచెం గుర్తు తెచ్చుకోండి మీరు ఏ తప్పుడు విధానానికి అంగీకరించదు కళ కళ సమాజం కోసం కళ మానవ హృదయం కోసం కళ సమాజ చైతన్యం కోసమని ఏ మేము నమ్మిన విధానానికి అనుగుణంగా మరి ఆనాడు కూడా అసెంబ్లీలో వాదించడం జరిగింది మరి చిత్ర విజయమే మరి ఆయన యొక్క సమర్థతను ఆయన యొక్క దీక్షను ఆయన యొక్క దక్షతను మా యొక్క మోహన్ బాబు గారి మీద తమ్ముడి మీద ఉండేటటువంటి నమ్మకాన్ని విశ్వాసానికి రుజువు చేసింది ఆ చిత్రం విజయం అని కూడా ఈ సందర్భంగా మరి ఇవ్వతే ఈ చిత్రం రౌడీ గారి పిల్లం ఏదో సమాచారం ఉంటే పేరు అసెంబ్లీ రౌడీ ఉంటే అందరినీ కంగారు పెట్టాడు అల్లుడు గారు అంటే ఏం చేస్తాడు ఈ అత్తగారి పెట్టుకోవడానికి మరి అది మా సక్సెస్ అయింది ఇప్పుడేమో రౌడీ గారి పిల్లం ఏదో ఉంటుంది సమాచారం తప్పకుండా ఇవి చిత్రం ఎంతో విజయం సాధించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఆయన విజయం ఆయనకే కాదు తెలుగుదేశానికి కూడా కారణం అవుతుంది నా తమ్ముడు పచ్చదనంగా 10 కాలాల పాటు శుభంగా సోకెదాలని మా అందరి తరఫున కూడా మా పార్టీ తరఫున కూడా నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.